ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్ల కోసం నిర్మించినటువంటి పిల్లర్లు సెట్ బ్యాక్ యొక్క దోషాన్ని తొలగిస్తాయా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మెట్ల కోసం నిర్మించినటువంటి పిల్లర్లు సెట్ బ్యాక్ యొక్క దోషాన్ని తొలగిస్తాయా. దాదాపుగా పడమర ఫేసింగ్, అదేవిధంగా దక్షిణం ఫేసింగ్ ఇంటి నిర్మాణాలకు సంబంధించి పశ్చిమ నైరుతి లేదంటే దక్షిణ నైరుతిల్లో ప్లాన్ కన్వీనియన్స్కి సంబంధించి కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్కి ఈజీగా ఉంటుంది అన్నటువంటి సందర్భాల్లో కావచ్చు, ఎలివేషన్కి ఈజీగా ఉంటుంది అన్నటువంటి సందర్భాల్లో కావచ్చు, లుకింగ్కి సంబంధించినటువంటి సందర్భాల్లో కావచ్చు, అన్నిటికీ సంబంధించి కూడా దాదాపుగా పశ్చిమ నైరుతి లేదంటే దక్షిణ నైరుతిలోనే మెట్ల నిర్మాణం అనేది చేయడం అనేది జరుగుతుంది పడమర ఫేసింగ్ వాళ్ళు, అదేవిధంగా దక్షిణం ఫేసింగ్ వాళ్ళు. అటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మెట్లు స్ట్రక్చరల్గా హౌస్ యొక్క అంతస్తులు వచ్చేసి G+3 or G+4 తీసుకున్నప్పుడు మెట్ల నిర్మాణం వచ్చేసి విశాలంగా అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా కూడా కడతడం అనేది జరుగుతుంది. సుమారుగా మెట్లు వచ్చేసి ఒక 7 అడుగులు వెడల్పులో కట్టడం జరుగుతుంది. అదేవిధంగా 7 అడుగుల్లో వచ్చినటువంటి ఈ మెట్లకి బలంగా ఉండడం కోసం పిల్లర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ప్లాన్కి సంబంధించి కన్వీనియన్స్ ఇవన్నీ కూడా చూసుకొని తూర్పు వైపు సెట్ బ్యాక్ను కొద్దిగా తక్కువగా వదిలిపెడతారు, ఇంటి నిర్మాణాన్ని కొద్దిగా పెంచుకొని తూర్పు వైపు సెట్ బ్యాక్ను తక్కువగా వదిలిపెడతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో తూర్పు వైపు వచ్చేసి 4 అడుగులే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. తూర్పు వైపు ప్రహరీ గోడకి ఇంటి యొక్క తూర్పు గోడకి మధ్యలో 4 అడుగులు మాత్రమే ఖాళీ ఉండింది. పడమరలో మీరు అబ్జర్వ్ చేస్తే పడమర యొక్క ఇంటి గోడకి అదేవిధంగా కాంపౌండ్కి మధ్యలో 8 అడుగులు ఖాళీ ఉండడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మెట్లుకి కాంపౌండ్కి టచ్ కావద్దు అన్నటువంటి ఉద్దేశంతో మెట్లుకి కాంపౌండ్కి మధ్యలో కూడా 1 or 2 feet మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో సెట్ బ్యాక్ ఇంకా పెరిగిపోతుంది. మరి తూర్పు 4 అడుగులే వచ్చి పడమర 8 అడుగులో లేదంటే 9 అడుగులో వచ్చినప్పుడు ఈ పిల్లర్లు దోషాన్ని ఏ విధంగా తొలగిస్తాయి అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. చాలామంది సిద్ధాంతులు కావచ్చు లేదంటే ఇంజనీర్లు కావచ్చు వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పడమర భాగంలో లేదంటే నైరుతి భాగంలో మెట్లకి మనం పిల్లర్లు తీసుకుంటున్నాం కాబట్టి మెట్లు తర్వాత వచ్చేటువంటి ఖాళీ ఏదైతే ఉంటుందో, మెట్లు తర్వాత పిల్లర్లకు ఉన్నటువంటి కాంపౌండ్కు ఉన్నటువంటి మధ్యలో ఖాళీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి, తప్పితే మెట్లు కోసం తీసుకున్నటువంటి ఖాళీని మనం కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది పూర్తిగా తప్పు. ఎందుకనంటే ఎప్పుడు కూడా మనం సెట్ బ్యాక్ని ఇంటి యొక్క గోడకి కాంపౌండ్ యొక్క గోడకి మధ్యలో మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ కాంపౌండ్కి సంబంధించి ఇంటికి సంబంధించి మధ్యలో వచ్చినటువంటి సెట్ బ్యాక్లో రూమ్ రావచ్చు లేదంటే మెట్లు రావచ్చు లేదంటే చెట్లు రావచ్చు, ఏవైనా రానివ్వండి, అవి సెట్ బ్యాక్ కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సెట్ బ్యాక్లో అవి వచ్చిన విధానం కిందే చూడడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే తూర్పు కంటే పడమర లేదంటే ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువగా ఖాళీ మనకి ఇంటికి కాంపౌండ్కి మధ్యలో ఖాళీ ఉండడం ద్వారా దోషం ఏర్పడుతుంది. మీరు ఎన్ని పిల్లర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా ఇంటి ఆయంలోకి ఆ పిల్లర్లు మనం ఏం కలపం కాబట్టి దోషం దోషంగానే ఉంటుంది. ఎవరెవరైతే ఇంజనీర్లు కావచ్చు లేదంటే సిద్ధాంతులు కావచ్చు మెట్లకి పిల్లర్లు మనం స్ట్రక్చరల్గా తీసుకుంటే దోషం ఉండదు అని చెప్పేసి చెప్తుంటారో అది పూర్తిగా తప్పు. మనం అనుభవపూర్వకంగా ఎన్నో కేస్ స్టడీకి సంబంధించి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు పాటించిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దాదాపుగా కూడా స్త్రీ ఆధిక్యత పెరగడము, తర్వాత స్త్రీ బలం పెరగడము అటువంటి ఇళ్లలో జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. స్త్రీ ఆధిక్యం పెరిగి స్త్రీ బలం ఉన్నప్పుడు కొంతవరకు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఎవరైతే ఇటువంటి ఇళ్లల్లో పడమర మరియు దక్షిణ భాగాల్లో సెట్ బ్యాక్ ఎక్కువగా ఉండి పురుష ఆధిక్యత రావాలి, పురుష ఆధిక్యంలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారో అటువంటి వాళ్ళు ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి అంశాలు మనం చాలా చూడటం జరిగింది. మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి ప్లానింగ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. సెట్ బ్యాక్ సంబంధించి మెట్లు సెట్ బ్యాక్లోనే ఉంటున్నాయి, తప్పితే మెట్లు తర్వాత ఏ సెట్ బ్యాక్ ఉండదు, మెట్లే మనకి సెట్ బ్యాక్లో ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటువంటి ప్లానింగ్కి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి సరైనటువంటి విధానం ద్వారా చేసుకొని మంచి ఫలితాలను పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.